ఏలినాటి శని ఎవరికి ఎప్పుడు ఆరంభమవుతుంది? జాతక చక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. ఒక్కో స్థానంలో శని 2.5 సంవత్సరాలుంటాడు. దీంతో మొత్తంగా 7.5 సంవత్సరాలు శని ఉంటాడని అర్థం. శని పాపగ్రహం, అందువల్లే కష్టాలు కలుగుతాయని చెబుతారు. మరి శని పట్టుకుంటే వదలదంటారు. ఎందుకు? శని గురించి శ్రాసం ఏం చెబుతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శనిగ్రహం అంటే అందరికీ భయం ఉంటుంది. అయితే శని క్రూరుడని, కనికరం అనేది ఉండదని, మనుషుల్ని పీడిస్తాడని అనుకుంటారు. అయితే ఈ అభిప్రాయం సరికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. శనిదేవుడు మహాశివ భక్తుడు. వీరిద్దరూ కూడా మనుషుల కోరికలు నెరవేర్చేవారే. అయితే వారి వారి కర్మానుసారం ప్రజలకు వారికి తగ్గ ఫలాన్నిచ్చేవాడు జనార్దనుడు. ఆ జనార్దనుడే శ్రీ మహావిష్ణువు. ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలాల్ని ప్రజలకు అనుగ్రహిస్తుంటాడు. అయితే ఎవరు ఎలాంటి కర్మలు చేశారు, వారికి లభించిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన 7 గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడట. ఈ న్యాయస్థానానికి అధ్యక్షుడే శనిదేవుడు. ఈ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదే. అందుకే ప్రజలు తమకి ఏం చెడు జరిగినా ముందుగా శనిదేవుడిని తిట్టుకుంటారు. ఇక శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒకటే. అందుకే మనం చేసిన పనుడే మనకి శ్రీరామ రక్ష అని చెబుతారు. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు 12వ ఇంట లగ్నంలో చంద్రుడితో, చంద్రుడికి తరువాత 2వ ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలినాటి శని ఆరంభమైనట్లే. ఈ శని ప్రభావం 2.5 సంవత్సరాల వంతున 3 సంవత్సరాలు, మొత్తం 7.5 సంవత్సరాల కాలం ఉంటుంది. అయితే దాన ధర్మాలు, సత్యాలక్షేపాలు చేసిన వారికి శని మేలు చేస్తుంది. ఇక అన్ని గ్రహాలకి పైన ఉండే పరమాత్మ అనుగ్రహమే అందరికీ రక్ష అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.